ఏపీలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు హోంమంత్రి తానేటి వనిత. జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా విజయం వైసీపీదే అంటున్న తానేటి వనితతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు అధికార పార్టీకి చెందిన వారంతా కూడా గ్రామాల బాట పెట్టారు. ప్రస్తుతం మనం గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న హోంమంత్రి తానేటి వనిత ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంలో దూసిపోతున్నారు. మేడం, ఏంటి గ్రామాలు తిరుగుతున్నారు, పరిచయ కార్యక్రమాలు అంటున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది ప్రజల నుండి? మీరు చూసినట్టున్నారు కదండి, ఇప్పటివరకు కూడా అంటే ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది మా సొంత నియోజకవర్గం అండి. 2009లో నేను ఇక్కడ పోటీ చేసి శాసనసభ్యురాలుగా గెలవడం జరిగింది. నాకు ముందు మా తండ్రి గారు జొన్నకొట్టి బాబాజీరావు గారు కూడా ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. సో ప్రజలందరికీ, ముఖ్యంగా నాయకులకు, కార్యకర్తలకి మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు. కనుక వారు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. రేపు ఎన్నికలు వేడి ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక ఇప్పటి నుండి కష్టపడి పనిచేయడానికి వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు చెప్పింది కూడా, అంటే ఏదైనా ఒక సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చెప్పిన సమాధానానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, అంటే రిసీవ్ చేసుకుని, నేను చెప్పిన విధానాన్ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుని హ్యాపీగా కోఆపరేట్ చేస్తున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో, అంటే ఈ నియోజకవర్గం అనే కాదండి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయినాయి. కనుక ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజున ఎన్నికల సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జగన్ అన్నకి ఓటు వేద్దామా అని సిద్ధంగా ఉన్నారండి. మేడం, ఇప్పటివరకు మీరు పూర్తి ఎఫర్ట్స్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ మీదే పెట్టడం జరిగింది. అటువంటిది చాలా తక్కువ సమయం ఉందని చెప్పుకోవచ్చు, ఇంచుమించుగా 45 డేస్. మరి ఇప్పుడు నియోజకవర్గం మార్చారు, మరి ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతున్నాయా? ఇబ్బందులు అంటే నాయకుల నుండి, కార్యకర్తల నుండి అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. కానండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓన్ హౌస్ సైట్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మొత్తం నియోజకవర్గం అంతా చూసినట్లయితే 6,000 మంది ఉన్నారు, అంటే రకరకాల స్టేజెస్లో ఉన్నవాళ్ళు. ఈ నియోజకవర్గాన్ని రుడాలో సెకండ్ ఫేజ్లో యాడ్ చేశారన్నమాట. అందువల్ల హౌసింగ్ శాంక్షన్ అనేది లేట్ అయింది. లేట్ అవడంతో ఈ రోజున వాళ్ళకి శాంక్షన్స్ అనేవి ఇవ్వలేకపోయారు. దానివల్ల ఇప్పుడు అందరూ కూడా అది ఎక్కువ అడగడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు తలారి వెంకట్రావు గారు ఉన్నప్పుడు కొన్ని రోడ్స్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఆ రోడ్స్కి చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చి, కొంతమంది టెండర్స్ వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేయని వాళ్ళు ఉన్నారు ఆ రోడ్స్. అంటే ఇలాంటి ఈ రెండు ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఇప్పుడు మేము చూసాం ఇక్కడ మీరు పరిచయ కార్యక్రమంలో ఒక పెద్దని మీతో సుమారుగా పావుగంట మాట్లాడుతున్నాడు. ఏంటి సమస్యలు ఏమన్నా చెప్తున్నారా, లేకపోతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మీ నాన్నగారు చేశారు, ఆ రిసీవింగ్ ఎలా ఉంది, ఈ ఏ హామీలతో గోపాలపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు, ప్రణాళిక ఏ విధంగా? అంటే హామీలు అంటూ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే 2019లో జగన్ అన్న ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి చెప్పారో, చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారు ఈ రోజున. అంటే కొన్ని మేనిఫెస్టోలో పెట్టనివి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అలా ప్రతిదీ కూడా, అంటే చక్కగా చెప్పింది మేనిఫెస్టోలో పెట్టింది 99% చేస్తుంటే చెప్పనివి కూడా చేశారు. కనుక ప్రజల్లో ఈ రోజున ఎంత చక్కగా చేస్తున్నారు అంటే, ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని తుంగలో తొక్కేశారు. తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత దానికి 2,000 వ్యాధులు యాడ్ చేసి ఇవ్వడమే కాకుండా, ఈ రోజున ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా యాక్సిడెంట్ వల్ల కానివ్వండి లేదా ఆరోగ్యపరంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, టోటల్గా బెడ్ మీద ప్యారలైజ్ ఉన్న వాళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. అలానే కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు డయాలసిస్కి పోతున్నప్పుడు వాళ్ళకి 10,000 పెన్షన్ ఇస్తున్నారు. తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి 10,000. ఇట్లా
ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి ట్రీట్మెంట్ చేయించిన వాళ్ళు ఎవరూ లేరు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా. ఈ రోజున జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని తీసుకొచ్చి మరి సచివాలయ పరిధిలోనే హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి మరి నిపుణులైన డాక్టర్లను అక్కడికి పంపించి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మరి నాణ్యమైన మందులు ఉచితంగా ఇచ్చి మరి అందరి ఆరోగ్యం కోసం మరి పిల్లల చదువుల కోసం అమ్మఒడి ఇస్తామని చెప్పారు. అమ్మఒడి ఇచ్చి అక్కడ తాపొచ్చు కదా. జగనన్న విద్యా దీవెన ఇచ్చారు. ఈరోజు నా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టిక ఆహారాన్ని అందించారు. మరి రాగి జావ ఇస్తున్నారు, ఎగ్స్ ఇస్తున్నారు, చిక్కీలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి ఎందుకు ఇవ్వాలండి? ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజున అమ్మఒడి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇచ్చి ఆపేయచ్చు కదా. కానీ ఈ రోజున ప్రతీది కూడా నాడు నేడు పథకం ద్వారా మరి స్కూల్స్లో మౌలిక సదుపాయాలు ఇచ్చారు. పోనీ ఇంత చేస్తున్నా వీళ్ళకి ఏమన్నా ఓటు హక్కు ఉందా అంటే ఆ పిల్లలకి ఓటు హక్కు లేదు. ఇలాంటి అంటే ఓటు హక్కు లేని పిల్లల కోసమే కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడుతుంటే మరి 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారు. ఆ ట్యాబ్స్లో బైజూస్ యాప్ పెట్టి వాళ్ళకి కావాల్సిన చక్కటి నాలెడ్జ్తో కూడిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంటే దాన్ని కూడా ప్రతిపక్షం వాళ్ళు బురదజల్లే కార్యక్రమం చేపట్టారు. అంటే ఈ రోజున కొత్తగా మేము ఏదో మేనిఫెస్టోలు పెట్టో లేకపోతే హామీలు ఇచ్చో వెళ్ళవలసిన అవసరం లేదండి. 19 నుండి ఇప్పటి వరకు చేసిన జగనన్న ఇచ్చిన సంక్షేమ పాలన అభివృద్ధి పాలనను బట్టే ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన కుటుంబాల్లో పరిస్థితులు మారతాయి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కనుక ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా జగనానికి ఓటు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి రాబోతున్నారు, మెజారిటీ మాదే అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే పసుపు కుంకుమ కలిసి వచ్చినంత మాత్రాన ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇస్తే ఏమైందో వాళ్ళకి రిజల్ట్ ఆల్రెడీ రుచి చూసున్నారు. కనుక మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదండి. ఈ రోజున నిజంగా వాళ్ళకి ఏదైనా ప్రజలకి మంచి చేయాలని ఆలోచన ఉండి ఉంటే ఈ పార్టీకే ప్రతిపక్షం అనేది ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఈ రోజుకి కూడా ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేదు. ఎన్నికలు ఇంకా 2-3 నెలల ముందు ఉంది అంటేనే ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం ప్రతిపక్షానికి లేదు. మేము అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజల మధ్య ప్రతి నిత్యం ఉంటూ ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని అందకపోతే అందే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని ఈ రోజున మా నాయకులు కానీ మేము కానీ మరి కడిగిన ముత్యాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నామంటే అది జగనన్న ఇచ్చిన పాలన, ట్రాన్స్పరెంట్ పాలన అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అసెంబ్లీలో చూశారు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ రైతుల్ని అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంతా కూడా అని ప్రతిపక్షం గోలగోలు చేసిన చూశారు. ఈ నిజమైన ఇందులో వాస్తవం ఎంత అసలు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఫస్ట్ జగనన్న దళారీ వ్యవస్థ లేకుండా చేశారు. ఎక్కడ నుండి అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా దళారీ వ్యవస్థ ఉండకూడదు. రైతులకి వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర డైరెక్ట్గా రైతులకి అందాలి. ఆ కాన్సెప్ట్తో ఈ రోజున రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ధాన్యాన్ని ఆన్లైన్ చేయించి మరి ఏదైతే రైస్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అయితే ఈ రోజున ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ధాన్యం కొనుగోలు చేయట్లేదని. వాళ్ళకి పాపం తెలియదు అనుకుంటానండి, రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి అతి తక్కువ కాలంలో రైతులకి డబ్బులు అందించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అంతేకాకుండా ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గం, ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో పొగాకు అనేది ఎక్కువగా పండిస్తుంటారు. పొగాకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది మొదటిగా మన ప్రభుత్వంలోనే. పొగాకు రైతులందరినీ కూడా ఆదుకున్నది కూడా మన ప్రభుత్వమే. ఇది ఏది కూడా వాళ్ళు అంటే అన్నీ తెలుసు, తెలిసినా కూడా ఒక రాయి వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక సామెత ఉంది కదా, ఒకటే విషయాన్ని పదే పదే తప్పిదాన్ని మాట్లాడుతుంటే కొన్ని రోజులకంటే అదే తప్పిదం నిజమని అనుకుంటారంట. అలా ఆ విధంగా వీళ్ళు తప్పులు చేస్తూ తప్పులు మాట్లాడుతూ ఇంకా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నంలోనే ఉన్నారే తప్ప ఎక్కడా కూడా మనం ఇది చేస్తాము అని చెప్పి ప్రజలకి భరోసా ఇచ్చే
విధంగా వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ లేరండి. మీరు ఏంటి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసినట్టున్నారు, జగన్ అన్నకు మళ్ళీ ఓటేద్దాం, పేదల సంక్షేమాన్ని కాపాడదాం, తానేటువంటి గోపాలపురం శాసనసభ అభ్యర్థి ఏంటి, అప్పుడే ఎన్నికల ఎంత గోపాలపురం నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ అనేది నేను ఫిగర్స్ చెప్పడం కంటే ఒక 2 నెలలు ఆగితే మా ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలే డిసైడ్ చేసి మీకు చూపిస్తారండి. సో ప్రజలందరూ, నాయకులందరూ, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే జగన్ అన్నని మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుని, ఏదైతే ఈ రోజున ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమాలు ఎలా అందించామో అంతే ట్రాన్స్పరెంట్గా అందించడానికి ఈ రోజున మరి నాయకులు, కార్యకర్తలు చాలా సిద్ధంగా ఉన్నారండి. అయితే మొత్తం మీద చూసుకుంటే గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే వనిత తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆమె కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, తిరిగి మరలా ఆమె బంధువుల మధ్యకు వచ్చినట్లుంది. గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు వారి కుటుంబ సభ్యురాలుగా తనను రిసీవ్ చేసుకుంటున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన అభివృద్ధి కార్యక్రమాలే తమను మరలా గెలిపిస్తాయని కూడా హోంమంత్రి తానేటి వనిత ధీమాక్తం చేసే పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ గోపాలపురం నుండి.